కరోనా ఎఫెక్ట్ తర్వాత మనలో చాలా మంది సొంత వైద్యం చేయడం మొదలు పెట్టేశారు. బాడీలో కాస్త పెయిన్స్ ఉన్నా జ్వరం వచ్చిందేమోనని అనుమానం వచ్చినా చాలు, డోలో మింగేస్తాం. కానీ మీరు వేసుకున్న డోలో అసలుదేనా? అదేం ప్రశ్న అనే గమ్మి డౌట్. కానీ బయట మార్కెట్లో సిచ్యువేషన్ అదే మరి. అది డోలోలానే ఉంటుంది కానీ డోలో కాదు. ఒక్క డోలో ఏంటి, చాలా వరకు మెడిసిన్స్ తాలూకు నకిలీలే మార్కెట్లో మనకి తెలియకుండా చలామణి అవుతున్నాయి. మరి ఫేక్ డ్రగ్స్ పెరగడానికి కారణం ఏంటి, ఎలా గుర్తించాలి, ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. గ్లోబల్ మెడిసిన్ మార్కెట్లో 10% కౌంటర్ ఫీట్ డ్రగ్సే ఉన్నాయంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎలా ఉందో. వాటి విలువ $200 బిలియన్ నుంచి $400 బిలియన్ వరకు ఉంటుంది. వీటిలో ఎక్కువగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచే అమ్ముడుపోతున్నాయి. కోవిడ్ తర్వాత ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడంతో ఈ ఫేక్ మెడిసిన్స్ చలామణి మరింత పెరిగింది. ఇక భారత్లో అయితే ఫేక్ మెడిసిన్స్ విక్రయాలు 47% పెరిగినట్టు కొంతకాలం క్రితం అథెంటికేషన్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ చేపట్టిన పరిశోధనలో తేలింది. అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఎన్నో కొత్త రకాల ఆన్లైన్ ఫార్మా కంపెనీలు సైతం పుట్టుకొస్తూనే ఉన్నాయి. సాధారణ ఫార్మా స్టోర్లపై ఉన్నత స్థాయిలో ఆన్లైన్ ఫార్మసీలను పర్యవేక్షించడం సవాల్గా మారడమే ఇందుకు కారణం. ఆపరేషన్ పాంజియా పేరుతో ఇంటర్పోల్ అధికారులు ప్రపంచ వ్యాప్తంగా నకిలీ సైట్లను మెడిసిన్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నా మాఫియా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఆఫ్లైన్ స్టోర్లలోనూ ఇదే పరిస్థితి. ఫార్మా షాపుల్లోనూ ఫేక్ మెడిసిన్లు చలామణి అయిపోతున్నాయి. సేమ్ బ్రాండ్, ఇమేజ్, లోగోతో ఈ ఫేక్ మెడిసిన్స్ మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కొన్ని ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల ప్యాకేజీలపై అథెంటిసిటీని తీసుకువచ్చేందుకు క్యూఆర్ కోడ్స్ ప్రింట్ చేయించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ మెడిసిన్ ఒరిజినలో కాదో తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో గుర్తింపు లేని సైట్ల నుంచి మందులు కొనుగోలు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ధరలకే మందులు వస్తున్నాయని ఆశపడి కొనుగోలు చేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆఫ్లైన్లోనూ స్టోర్లలో మందులు కొనేటప్పుడు వాటి ప్యాకేజింగ్, సీరియల్ నెంబర్స్, లేబుల్స్ మొదలైనవి గమనించాలని సూచిస్తున్నారు. ఈ ఫేక్ డ్రగ్స్ మాఫియాపై కేంద్రం మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఫేక్ డ్రగ్ మాఫియాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వెటి న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.